నేను మీకు ఇప్పుడు గోధుమ రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నా. తరిగిన పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు, కాజు, ఇంకా కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసి నూనె పోసుకోవాలి తగినంత, 2 స్పూన్ల నూనె. నేను ముగ్గురికి సరిపడా ఉప్మా చేస్తున్నాను, అందుకే నేను 2 స్పూన్ల నూనె తీసుకున్నాను. మనం ఉప్మాలోకి కావాల్సిన పోపు దినుసులను వేసుకుందాం. శనగపప్పు కొన్ని వేసుకుందాం, మినప్పప్పు కొన్ని, ఆవాలు, ఇంకా జీలకర్ర వేసుకుందాం. ఇవి కొంచెం మనం వేసుకున్న పోపు దినుసులు గోల్డెన్ కలర్ వచ్చాక ఆనియన్స్ వేసుకుందాం తగినన్ని. కొంచెం కలుపుకుందాం మాడకుండా. ఒక నిమిషం ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం పచ్చిమిర్చి వేసుకుందాం, వాటిని కొంచెం కలుపుకుందాం. కొన్ని కరివేపాకు వేసుకుందాం, బాగా కలుపుదాం. ఇప్పుడు అదే పెన్నెలో సైడ్కి జీడిపప్పు వేసుకుందాం, మనకు కావాల్సిన ఉప్మా టేస్ట్ వస్తుంది. కలుపుకుందాం. ఇలా అయ్యాక కలుపుకుందాం. మనం ఉప్మా ఇద్దరికి చేస్తున్నాం కాబట్టి 4 గ్లాసుల నీళ్ళు పోసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం. వాటర్ కొంచెంసేపు వేగనిద్దాం. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అవ్వాలి, బబుల్స్ వచ్చేంత వరకు మనం హీట్ చేసుకుందాం వాటర్ని. ఇప్పుడు మనము ఎసురులోకి ఉప్మా రవ్వ వేసుకుందాం, 2 గ్లాసుల ఉప్మా రవ్వ. బాగా కలుపుకుందాం, అప్పుడు గడ్డలు గడ్డలు రాకుండా టేస్టీగా వస్తుంది ఉప్మా. లిడ్తో క్లోజ్ చేద్దాం, ఉప్మా రవ్వని లిడ్తో క్లోజ్ చేద్దాం, అప్పుడు త్వరగా అవుతుంది. ఉప్మాని ప్రతి ఒక్క 30 సెకండ్స్కి మిక్స్ చేద్దాం, అప్పుడు మనకు తెలుస్తుంది అది ఎలా అవుతుంది, మాడదు అని. ఉప్మాని మిక్స్ చేసుకుందాం. ఉప్మాని మిక్స్ చేసుకున్నాక మరీ లిడ్తో కవర్ చేద్దాం. 30 సెకండ్స్ సరితో మరీ చెక్ చేద్దాం ఉప్మాని. కొంచెం కలుపుకుందాం. ఉప్మా బాగా స్టిక్ కాకుండా నీట్గా వచ్చింది, టేస్ట్ అయితే సూపర్ ఉంది, నాకైతే తినాలనిపిస్తుంది అప్పుడే. ఉప్మా ఇప్పుడు రెడీ అయ్యింది, మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. లిడ్తో క్లోజ్ చేసి చల్లారయ్యాక మన అమృతమైన ఉప్మా తిన్నాం. బాంబే రవ్వ కన్నా గోధుమ రవ్వ ఉప్మా చాలా హెల్త్కి మంచిది, ఈజీగా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా. సర్వింగ్ చేసుకుందాం మనం కొంచెం ఉప్మాని. నేను తిని చూశాను, ఉప్మా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గోధుమ రవ్వ ఉప్మా వీడియో. ట్రై ఇట్ ఇన్ యువర్ హోమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.